अधिकारी पेरु चेबिते किंदी स्थाई सिब्बंदी हड़लेत्तिपोतारु आयन तो फोन लो मात्लाडालन्ना वारु वणिकिपोतारु इक महिला पोलीसुलु अयिते आमड दूरं उंटारट तनकु नच्चिते अंदलमेक्किस्तारनि लेकपोते अधः पातालानिकि तोक्केस्तारु अन्नदि आ पोलीस अधिकारिपै लोकल गा विनिपिस्तुन्न टाक् अयिते सदरु अधिकारिनि ओ लेख కలవరానికి గురి చేస్తోందట కింది స్థాయి అధికారులు సంధించిన లేఖాస్త్రం ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తోందట ఇంతకీ ఆ పోలీస్ బాస్ ఎవరు ఆయనపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖలో అసలేముంది వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో లేఖల కలకలం సిఐలు ఎస్ఐలపై ఓ ఏసీపీ వేధింపుల పర్వం మామూళ్ళు తేవాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు సీఎం కేసీఆర్ కు ఏసీపీ బాధితులు లేఖ రాసినట్లు ప్రచారం పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణకు మారు పేరు కానీ కొందరు అధికారుల వ్యవహారం ఆ శాఖ పరువును బజారుకిడుస్తోంది చట్టాలను న్యాయాలను కాపాడాల్సిన వారే వాటికి తాము అతీతులమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కంచే చేను మేసినట్లుగా రక్షించాల్సిన వారే పక్షులుగా మారుతున్నారు చేతిలో పవర్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు వరంగల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి సిఐ ఎస్ఐలను వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి సదరు అధికారి పెట్టే టార్చర్ భరించలేక బాధితులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ లేఖ వైరల్ గా మారింది పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ సబ్ డివిజన్ ఏసీపీ తమను వేధిస్తున్నారని ఆ పరిధిలోనే సిఐలు లేఖ రాశారట ఈ సందర్భంగా సిఐలు ఎస్ఐలు సిబ్బంది పడుతున్న ఇబ్బందులను లేఖలో ప్రస్తావించారు తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పోలీస్ స్టేషన్ చెప్పున నెలకు 4 లక్షల రూపాయలు మామూలు తేవాలని హుకుం జారీ చేస్తున్నారని వాపోయారట ఆయన మాట వినని పక్షంలో మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నట్లు బాధితులు గోడు వెళ్ళబోసుకున్నారట అంతేకాదు తన పరిధిలో ఉండే మహిళా ఎస్ఐల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు సదరు అధికారి ఆగడాలపై గతంలో పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారట ఏకంగా సిఐ స్థాయి అధికారులే ఏసీపీకి వ్యతిరేకంగా లేఖలు రాసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆ ఆఫీసర్ వేధింపుల విషయం బయటకు పొక్కింది తన మాటకు ఎవరైనా ఎదురు చెబితే వారిని ముక్కు పిండి మూడు చెరువులా నీళ్లు తాగిస్తారట కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించడంతో పాటు సస్పెన్షన్ వేటు వేస్తారన్న అభ్యోగాలు ఉన్నాయి ఇటీవలే ఆయన పరిధిలోని ఓ సిఐని గుట్కా విక్రయాలకు పాల్పడుతున్నారన్న కేసులో సస్పెండ్ చేశారు అయితే తనను కావాలని కేసులో ఇరికించారని సదరు సిఐ సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకున్నారట ములుగు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొందరిని బెదిరించి తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధిత సిఐ ఆరోపిస్తున్నారు ఇలాగే ఏపీసీ పరిధిలో ఉన్న 6 సిఐలు 12 మంది ఎస్ఐలతో పాటు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది బాధిత సిఐలు ఎస్ఐలు ఇటీవలే ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన క్రైమ్ సమావేశంలో పాల్గొన్నారు అయితే ఈ మీటింగ్ లో సదరు ఏసీపీ తీరుపైనే వాడి వేడి చర్చ జరిగినట్టు తెలుస్తోంది పలువురు సిఐలు సదరు ఏసీపీతో మాటల యుద్ధం సాగించినట్లు సమాచారం ఈ సమావేశం తర్వాత సిఐలు ఎస్ఐలకు ఏసీపీ వేధింపులు మరింత పెరిగాయట తాము బాగా పనిచేసిన ఇన్ఛార్జ్ సిపికి డిసిపికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని సిఐలు ఆవేదన చెందుతున్నట్టు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే కేసుల ఒత్తిళ్లతో సతమతమవుతున్న సిఐ ఎస్ఐ స్థాయి అధికారులకు పై అధికారుల వేధింపులు మరింత మానసిక క్షోభకు గురి చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది గతంలో ఉన్నతాధికారుల వేధింపులు తాళ్ల లేక కింది స్థాయి అధికారులు ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి బాధితులంతా ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుండటంతో
ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఉత్కంఠ రేపుతోంది।